జింబాబేతో జరిగిన 5 మ్యాచ్లు T20 సిరీస్ లో టీమిండియా అదరగొట్టింది. తొలి మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత పుంజుకుని వరుసగా 4 మ్యాచ్ల్లోనూ నెగ్గింది. ఫలితంగా సిరీస్ ను 4-1 సొంతం చేసుకుంది. హరారే వేదికగా జరిగిన 5వ టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 167 పరుగులు చేసింది. ఆ తర్వాత జింబాబే కేవలం 125 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఆ ఫలితంగా 42 పరుగుల భారీ తేడాతో భారత్ గెలుపును అందుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఒక దశలో 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది. అయితే సంజు శాంసన్ జట్టును ఆదుకున్నాడు. కష్ట సమయంలో కీలక ఇన్నింగ్స్ తో మెరిశాడు. నెమ్మదిగా ఆడిన జట్టు విజయానికి అవసరమైన పరుగులు సాధించాడు. 45 బంతుల్లో 58 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇందులో 1 4 6లు ఉన్నాయి. రియాన్ పరాగ్ తో కలిసి 60 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ ఫలితంగా భారత్ కోలుకుంది, లేదంటే కుప్పకూలేదు. సంజు శాంసన్ జట్టును నిలబెట్టడంతో చివరిలో శుభన్ దుబే, రింకు సింగ్ లు దాటిగాడారు. ఆ ఫలితంగా భారత్ గౌరవప్రదమైన స్కోర్ ను అందుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ టీమిండియా తర్వాత ఆడే మ్యాచ్ లో అతడికి చోటు ఖచ్చితంగా ఉంటుందా లేదా అనేది కూడా అనుమానమే. సంజు శాంసన్ తాను ఆడిన చివరి వన్డేలో భారత్ తరఫున సెంచరీ బాదాడు. ఆ తర్వాత టీమిండియా అనేక వన్డేలు ఆడినప్పటికీ అతడికి ప్లేయింగ్ 11 లో మాత్రం చోటు దక్కలేదు. ఈ ఏడాది ఐపీఎల్ లో రాణించినప్పటికీ టీ20 ప్రపంచ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. టెక్నిక్ ఉన్న ప్లేయర్ సంజు శాంసన్ అయినప్పటికీ అతడు ఇప్పటి వరకు టీమిండియాలో ప్లేస్ ను సుస్థిరం చేసుకోలేకపోయాడు. ఇప్పటికైనా టీమిండియా మేనేజ్మెంట్ కళ్ళు తెరవాల్సి ఉంది. మ్యాచ్ విన్నర్ అయిన సంజు శాంసన్ ను టీమిండియాలో పర్మనెంట్ చేయాల్సి ఉంది.